Hi friends, welcome back to Shilpa Kitchen. Ee roju manam chesukoboye recipe bread upma. Mee quantity ni batti bread pieces ni teeskondi. Nenaithe 7 teeskuntunnanu. Bread pieces ni ila side vi cut chesukovali. Ila cut chesukunna bread ni nenu ee vidhanga chesukuntunnanu. Meeku nachina size lo chesukondi. బ్రెడ్ పీసెస్ ని చిన్నగా చించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్స్పూన్ శనగపప్పు 1 టేబుల్స్పూన్ మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ ఉల్లిగడ్డను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చి మిర్చిలను 3 ఎండు మిర్చిలని వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్ములో మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీస్పూన్ పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీస్పూన్ salt గుప్పెడు కొత్తిమీర వేసుకున్న తర్వాత ముందుగా బ్రెడ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 1 మినిట్ సిమ్ములో మగ్గించుకోండి. పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ ఉప్మా రెడీ. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching.